ఉలమాయే సు జమ్హూర్ ఉలమా అని ఎవరిని పిలుస్తారు? ఉలమాయే సు అని అంటే ఎవరైతే తమకు తాము విద్యావంతులు అని ఇస్లాం ధర్మ జ్ఞానం ఉన్నవారు అని భ్రమపడుతున్నారు, కానీ వారి యొక్క అకీదా, వారి యొక్క మన్హజ్, వారి యొక్క బోధనలు ఖురాన్ హదీఫ్ యొక్క మూలానికి వ్యతిరేకంగా ఉన్నాయి. షిర్క్ స్పష్టమైన బిదఅత్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్కు వ్యతిరేకంగా ఎవరైతే బోధనలు చేస్తూ ప్రజలకు ఆఖిరత్ పరలోకం వైపునకు తీసుకెళ్లే అటువంటి మార్గాలు చూపడానికి బదులుగా తమ యొక్క ప్రపంచ వ్యామోహాన్ని, ధర్మాన్ని అడ్డుగా పెట్టుకొని ఉపయోగిస్తున్నారు, అలాంటి వారు ఉలమాయే సు. మరియు ప్రశ్నోత్తరాల సమయంలో కానీ, తఫ్సీర్ హదీత్ యొక్క దర్శుల్లో కానీ, మన ప్రసంగాలలో కానీ జుమ్హూర్ ఉలమా అని ఏదైతే అడపాదడప మేము ప్రస్తావిస్తూ ఉంటామో, ఇక్కడ భావం ఏంటి, ఎవరైతే సత్యవంతులైన ధర్మ పండితులు సహాబాల కాలం నుండి ఆ తర్వాత వరకు వచ్చారో వారిలో అధిక శాతం ధర్మ పండితులు అని ఇక్కడ భావం. కొన్ని సందర్భాల్లో అందరూ అన్నటువంటి భావం కూడా వస్తుంది.